नमस्ते अंडी, वेलकम टू आरके कलेक्शंस। अंदर चला बहुत कदा। सो एव्रीडे लेटेस्ट कलेक्शंस वाच कदा। सो ई रोज कलेक्शंस एंटे, सो नार्मल गा उन्ना मन मैरेज सीजन लो उन्ना काबट्टी, सो कोंचेम पेट्टुबडुल गुरिंची सर्च चेस्तू उंटारु। सो पेट्टुबडुल कलेक्शंस लो ई रोज मन ब्रांचेस लो एलांटि कलेक्शंस उन्नायो चूद्दाम। अलागे कोंचेम रेगुलर वेर डैली वेर पर्पस कानी मनकु इंट्लो यूज अय्ये विधंगा कोन्नि डैली वेर कलेक्शंस लो कूडा कोन्नि कलेक्शंस नु वाच चेद्दाम। सो आ सारीस नि चूसे मुंदु मीकु कोन्नि स्पेशल सारीस उन्नायि, सो आ स्पेशल सारी कूडा एंटो चूद्दाम। सो आ कलेक्शंस कूडा चूसे मुंदु एवरैते मुंदुगा मन चानल आर्के कलेक्शंस नि चूस्तुन्नारो, सो प्लीज सब्सक्राइब चेसुकोंडि। इलांटि लेटेस्ट पैटर्न्स अंता कूडा मीरु अपडेटेड गा उंडोच्चु। सो फस्ट वेरईटी एंटी अंटे मीकु ओक स्पेशल सारी अनि चेप्पानु कदा। सो कंप्लीट प्योर सिल्क मेटीरियल, रॉ सिल्क विथ मनकु सॉफ्ट फिनिशिंग अंडी। सो मंची ब्लैक कलर की एंटिक जरी कॉम्बिनेशन्स तो मनकु मंची गोल्ड जरी कॉम्बिनेशन्स तो మనకు మంచి ట్రెడిషనల్ స్టైల్ బోర్డర్స్ తీసుకుంటూ, సో మంచి స్కర్ట్ బోర్డర్తో అండి, చాలా చాలా ట్రెడిషనల్ లుక్. సో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్. సో శారీ అంతా కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు స్పెషల్ శారీ కాబట్టి జస్ట్ 1000 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ శారీ అండి. సో కొంచెం క్రాప్ టాప్స్కి కానీ కొంచెం లాంగ్ ఫ్రాక్ స్టైల్లో మీకు కొంచెం ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ లాగా ఉండాలి అనుకుంటే ఇలాంటి శారీస్ బెస్ట్ చాయిస్ అండి. కొంచెం ఏంటంటే లుక్ వైజ్ మీకు ఒక ఎథ్నిక్ స్టైల్లో మనకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. కొంచెం కాంట్రాస్ట్తో దుప్పటాస్ కానీ మనకు ఓనీస్ కానీ మీరు యూస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో మంచి బ్లాక్, అందరికీ నచ్చే కలర్ కాంబినేషన్ అండి, బ్లాక్ కలర్ కాంబినేషన్. సో శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. మెటీరియల్ మనకు ప్యూర్ రా సిల్క్, బట్ ఏంటి అంటే ఇది మనకు సాఫ్ట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసినా కదండి బ్లాక్ కలర్ కాంబినేషన్. సో మంచి గోల్డ్ జరీ కాంబినేషన్స్తో మనకు బోర్డర్స్. సో ముందుగా షోల్డర్ బోర్డర్, సో కంప్లీట్గా యాంటిక జరీ కాంబినేషన్స్తో మనకు షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఒక సన్న క్రీపర్ బోర్డర్కి లీఫ్ స్టైల్ డిజైన్ యాడ్ చేసుకుంటూ మనకు బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా హైలైట్ అయింది. అలాగే కింద మనకు టెంపుల్ బోర్డర్, సో జరీ కాంబినేషన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్, సో మంచి ప్లెయిన్ లుక్. సో మీకు ఆ షైనింగ్ కానీ ఆ మెటీరియల్ కానీ మీకు క్లియర్గా హైలైట్ అవుతుంది కానీ. సో మంచి షైనీ ఫ్యాబ్రిక్, మనకు మంచి రా సిల్క్. సో దీని మీద అంతా కూడా మనకు షైనింగ్ స్టైల్ కానీ అంటే మనకు సాఫ్ట్ పట్టు స్టైల్ ఎలా ఉంటుందో అంతటి గ్రాండ్ లుక్ ఉంటుందండి. సో మంచి మెటీరియల్, మంచి సాఫ్ట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. బట్ ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్. సో మంచి యాంటిక్ జరీ కాంబినేషన్స్, కంప్లీట్గా బనారసీ స్టైల్లోనే మనకు మంచి డిజైనర్ కాన్సెప్ట్స్. సో కంప్లీట్ ఒక ఎథ్నిక్ లుక్తోనే మనకు ఒక ఎథ్నిక్ స్టైల్ డిజైన్స్తో కింద జరీ కాంబినేషన్స్ అంతా కూడా హైలైట్ అయింది. సో షోల్డర్ బోర్డర్లో యూజ్ చేస్తున్న లీఫ్ డిజైన్స్తో బోర్డర్, అలాగే ఒక జస్ట్ ఒక డైమండ్ షేప్ బోర్డర్, దాంతో ఇన్నర్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్, ఈ విధంగా మంచి స్కర్ట్ బోర్డర్ అండి. అలాగే ఈ శారీకి మనం తీసుకున్న పళ్ళు షేడ్ కూడా దాదాపుగా యాంటిక్ ఫినిషింగ్. సో మనం షోల్డర్ బోర్డర్ కింద బోర్డర్లో లీఫ్ బోర్డర్ చూసాం కదా, సో ఆ లీఫ్ స్టైల్ డిజైన్తో మనకు పళ్ళు. సో అలాగే బ్లౌజ్ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ బ్రొకెట్ స్టైల్, అంటే పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్స్తో శారీ ఉంటుంది. సో ఈ విధంగా మనకు పళ్ళు కాంబినేషన్. శారీ కాస్ట్ వచ్చి మనకి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్, శారీ కాస్ట్ మనకు జస్ట్ 1000 రూపీస్ ఓన్లీ అండి. సో మంచి షేడ్, ఈ బ్లాక్ షేడ్ కూడా మంచి థిక్ బ్లాక్ కాదండి, ఇది ఒక మనకు గ్రేష్ బ్లాక్ అంటారు కదా, సో ఆ బ్లాక్ షేడ్ అన్నమాట. సో మరీ డార్క్ బ్లాక్ కాదు, సో కొంచెం గ్రేష్ బ్లాక్. సో సింగిల్ కలర్ కాంబినేషన్, శారీ కాస్ట్ వచ్చి మనకి జస్ట్ 1000 రూపీస్ ఓన్లీ. సో నెక్స్ట్ మీకు ఇంకొక కలర్ కాంబినేషన్ పరిచయం చేస్తాను. సో అది వచ్చి మనకి ఏంటి అంటే బనారసీ కోరా శారీస్ విత్ మనకు థ్రెడ్ వీవింగ్. సో కలర్ కాంబినేషన్ అయితే, సో మీ అందరికీ నచ్చిన కలర్ కాంబినేషన్, చాలామంది రిక్వెస్టెడ్ కలర్ కాంబినేషన్స్. మనకు స్టోర్ రూమ్ విజిట్ అయినా కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా ఫాస్ట్ రన్నింగ్ అండి. సో చాలామంది లైక్ చేసే మంచి షేడ్ ఏంటి అంటే మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్కి మనకు లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ విత్ ట్రెడిషనల్ బోర్డర్ విత్ ట్రెడిషనల్ స్టైల్ డిజైన్స్. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1570 రూపీస్కి ఏ బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో ఇది కూడా మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ.
సో వీటిలో మీకు అందరికీ తెలిసిందే డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ కొన్నిట్లో కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. సో కొన్ని డిజైన్స్ ఏంటంటే సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. బట్ డిజైన్స్ అంటారా, చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. మనకు కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. సో వీటిలో టిష్యూ స్టైల్స్ కానీ, వీవింగ్ స్టైల్స్ కానీ, ఓన్లీ టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్స్ కానీ, ట్రెడిషనల్ స్టైల్ కానీ, అలాగే కొంచెం ఫ్యాన్సీగా కానీ, సో ఇలాగ కలెక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఇప్పుడు కొంచెం మన మ్యారేజ్ సీజన్కి యూజ్ అయ్యే విధంగా కొంచెం ట్రెడిషనల్ స్టైల్ లుక్తో మంచి బనారసీ జరీ బుటాస్ తీసుకుంటూ శారీ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1570 రూపీస్ ఉంది. సో చూసినా కదా కలర్ కాంబినేషన్ అయితే. సో ఒక గ్రాండ్ పట్టు శారీ వేర్ చేస్తే ఎంతటి గ్రాండ్ లుక్ ఉంటుందో అంతటి గ్రాండ్ లుక్ ఉంటుందండి. సో మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. సో ముందుగా షోల్డర్ బోర్డర్, సో లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ మీద మంచి గోల్డ్ జరీ కాంబినేషన్స్తో మంచి పీకాక్ స్టైల్ బోర్డర్స్ తీసుకున్నామండి. సో క్రీపర్ బార్డర్ ఉంటుంది, అలాగే పీకాక్ బుట్టి స్టైల్ కూడా బోర్డర్స్ తీసుకుంటూ షోల్డర్ బోర్డర్ అంతా కూడా హైలైట్ అయింది. శారీ మిడిల్ పార్ట్, సో మనకి ఇది కోరా మెటీరియల్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో దీని మీద మనకు ఎంబోజ్ స్టైల్ వీవింగ్ అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్డింగ్ వర్క్ యూజ్ చేసుకున్నాం. సో ఆ నార్మల్ ప్లెయిన్ లుక్ కాకుండా ఆ ఆరెంజ్ వీవింగ్ స్టైల్ కూడా ఏంటంటే ఒక జస్ట్ ఒక స్టెంపుల్ స్టైల్ లాగా తీసుకున్నామండి. సో మీకు క్లియర్గా ఒక లుక్ మీకు ఎలా ఉంటుందంటే ఒక ప్లెయిన్ లుక్ లాగే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది ఎంబోజ్ వీవింగ్ సెల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్కింగ్ అన్నమాట. అలాగే ఇంకొక బుట్టి స్టైల్ కూడా బనారసీ స్టైల్, మంచి గోల్డ్ జరీ కాంబినేషన్ పింక్ కలర్ కాంట్రాస్ట్ మీద గోల్డ్ జరీ అనేది హైలైట్ అయింది. ఒక హెవీ సర్కిల్, ఆ సర్కిల్ ఇన్నర్ అంతా కూడా మనకు ఒక మంచి పికాక్ బుట్టి. సో ఈ విధంగా మనకు మిడిల్లో డిజైన్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. బట్ ఈ శారీకి స్పెషల్ మనకు కింద తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. సో ముందుగా టూ సైడ్స్ కూడా ఖడీ బోర్డర్స్, సో విత్ టెంపుల్ బోర్డర్. సో షోల్డర్ బోర్డర్లో పికాక్కి క్రీపర్ బోర్డర్ చూసాం కదా, సో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఒక డార్క్ కలర్ కాంబినేషన్స్కి లైట్ షేడ్స్ కాబట్టి మనకు బోర్డర్ లుక్ అనేది చాలా చాలా బాగుందండి. సో కంప్లీట్గా గోల్డ్ జరీ కాంబినేషన్. అలాగే పళ్ళు మనకు హాఫ్ మీటర్ వరకు పళ్ళు కాంబినేషన్. సో ఈ విధంగా మనకు పళ్ళు. సో బ్లౌజ్ కంప్లీట్గా కాంట్రాస్ట్, హెవీ బ్రొకేట్, ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. శారీ కాస్ట్ మనకు 1570 రూపీస్. ఇది మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ అండి. సో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో ఈ రెండు కొంచెం మీకు ఫ్యాన్సీ శారీస్లో కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్. సో ఇప్పుడు మనకు పెట్టుబడులకు సంబంధించి కానీ లేదా కొంచెం రెగ్యులర్ వేర్ పర్పస్, ఆఫీస్ వేర్ పర్పస్కి యూజ్ చేయడానికి కలెక్షన్స్ కూడా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వెరైటీ వచ్చి మనకు కంప్లీట్ సాఫ్ట్ సిల్క్ వెరైటీ. సో మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్కి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకుంటూ ఈ శారీకి స్పెషల్ మనకు ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో మనకు బ్రాసో వర్క్స్ అనేది మనకు హైలైట్ అవుతుందండి. సో అందుకే వీటిని బ్రాసో శారీస్ అని కూడా అంటారు. బ్రాసో శారీస్ అంటే ఆ వర్క్స్కి మనం ఆ వర్క్స్ ఫినిషింగ్ ఆ వర్క్ని అంతా కూడా మనం బ్రాసో స్టైల్ అంటే థ్రెడ్తోనే మనకు వర్కింగ్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో వాటిని బ్రాసో శారీస్ అని కూడా అంటారు. సో అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు షిఫాన్స్ అండ్ జార్జెస్ మిక్స్ అవుతూ మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా కంప్లీట్ ఒక జరీ స్టైల్ ఎలాంటి షైనింగ్ థ్రెడ్డింగ్ ఉంటుందో, సో ఆ జరీ స్టైల్ షైనింగ్ థ్రెడ్డింగ్తో ఈ వర్క్స్ అంతా కూడా ఫినిషింగ్ అవుతూ హైలైట్ అవుతుందండి. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 750 రూపీస్ ఓన్లీ. సో చూసినా కదా మంచి లైట్ వెయిట్ వెరైటీ. ముఖ్యంగా ఒక 1000 బిలియన్ పెట్టుబడుల కలెక్షన్స్లో ఏమైనా సర్చ్ చేస్తున్నారా అనుకుంటే ఈ ఇలాంటి టైప్ శారీస్ బెస్ట్ చాయిస్ అండి. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మంచి కంఫర్టబుల్ వెరైటీ మెటీరియల్ కూడా చాలా, ఫినిషింగ్ కూడా చాలా సాఫ్ట్నెస్తో ఉంటుంది. సో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు పరిచయం చేస్తాను. సో శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే. సో మంచి బ్రైట్ కలర్ మనకు మంచి పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. ముందుగా షోల్డర్ బోర్డర్. సో ఇక్కడ మనకు బ్రాసో వర్క్స్, థ్రెడ్డింగ్ వర్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో ఒక బోర్డర్ కాంబినేషన్. సో ఇక్కడ కూడా మనకు బ్రాసో వర్క్స్. సో చూస్తున్నా కదా ఒక కంప్యూటర్ టైప్ డిజైన్ స్టైల్ తీసుకుంటూ మనకు ఒక మ్యాంగో స్టైల్ లీఫ్ బోర్డర్స్ అంతా కూడా యాడ్ చేసుకుంటూ బోర్డర్ అంతా కూడా హైలైట్ అయింది. బట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అండి. సో గ్రీన్ షేడ్ అంతా కూడా తీసుకుందాం. సో మిడిల్ పార్ట్ మంచి పింక్ షేడ్,
సో చూసిన కదా ఇక్కడ మనకు బ్రాసోవర్క్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే గోల్డ్ కలర్ అండ్ మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్. ఒక స్టెంప్ పార్ట్ మీద మనకు మ్యాంగో డిజైన్ ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ బుటీ లాగా హైలైట్ అయింది. బట్ ఈసారికి కింద తీసుకున్న బోర్డర్ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో మనకు బ్రాసో వర్క్స్ అంతా కూడా మనకు మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అయింది. సో కింద బోర్డర్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్. అలాగే ఈసారికి మనం తీసుకున్న పళ్ళు షేడ్ కూడా 1 మీటర్ వరకు పళ్ళు కాంబినేషన్. సో ఈ విధంగా మనకు పళ్ళు బ్లౌజ్ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ మనకు మ్యాంగో బుట్టీస్తో మనకి ఈ విధంగా బ్రాసో వర్క్స్. సో మీకు ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ప్రింటెడ్ లుక్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. బట్ ఇది కంప్లీట్గా వర్క్, మనకు ఒక థ్రెడ్డింగ్ వర్క్, అది కూడా మనకు బ్రాసో స్టైల్తో మనకు థ్రెడ్డింగ్ వర్క్ అంతా కూడా హైలైట్ అయింది. సో మీకు క్లియర్గా అంటే మనకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ హైలైట్ అవుతుంది. నార్మల్గా మనకు ప్రింట్ అంతా కూడా ఫ్రంట్ వరకే వ్యూ ఉంటుంది కదా, సో మీకు ఈ బ్రాసో వర్క్స్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. నార్మల్ ప్రింట్ అయితే మీకు ఫ్రంట్ వరకు హైలైట్ అవుతుంది. సో ఇది వర్క్ కాబట్టి మనకు టూ సైడ్స్ కూడా ఎలాంటి డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. శారీ కోస్ట్ మనకి ఇది 750 రూపీస్ ఓన్లీ. సో వీటిలో కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఆ షేడ్స్ అంటే కూడా చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్, సో ఈ షేడ్ వచ్చి మనకు కొంచెం డార్క్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సో చాలా చాలా రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. సో దీనికి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్. సో చూసినా కదా, సో మంచి బ్రైట్ కలర్ మెరూన్ రెడ్ అండ్ మస్టర్డ్ షేడ్. సో నెక్స్ట్ ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్, నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. సో కలర్ కాంబినేషన్ ఏ శారీకి ఆ శారీ మ్యాచింగ్ తీసుకుంటూ, సో మంచి షేడ్స్, శారీస్ కాస్ట్ 750 రూపీస్. సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ, సో పెట్టుబడుల్లో ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి. సో కొంచెం ఆర్గండీ మెటీరియల్ మీద కంప్లీట్ మనకు జస్ట్ షిబోరి స్టైల్ ప్రింట్స్, అంటే ప్రింట్స్ కూడా ఎలా ఉన్నాయంటే నార్మల్గా షిబోరి ప్రింట్స్ ఏంటంటే మనకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూస్తూ ఉంటాం. సో బంచెస్ బంచెస్ లాగా కానీ, సో కలర్ కాంబినేషన్స్ మిక్స్ అవుతూ మనకు ఆ షిబోరి ప్రింట్స్ అంతా కూడా ఉంటుంది. సో ఆ షిబోరి ప్రింట్ ఎలా ఉంటుందంటే మనకు జస్ట్ ఒక రో లైన్స్ లాగా తీసుకున్నాం. సో ఆ శారీ ఏంటో కూడా చూద్దాం. సో కంప్లీట్ ఆర్గండీ మెటీరియల్. సో ఇప్పుడు ఆర్గండీ మెటీరియల్స్ అప్పటిలాగా స్టిఫ్ లేదండి, కొంచెం మనకు సెమీ స్టిఫ్లోనే ఉంటున్నాయి. సో కంప్లీట్ ఫాలింగ్ స్టైల్లోనే ఉంటున్నాయి. సో చూస్తున్నా కదా, సో మంచి బ్రైట్ రాయల్ బ్లూ అండ్ మనకు వైట్ కలర్ కాంబినేషన్ విత్ యాష్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో శారీ కాస్ట్ కూడా మనకి ఇది జస్ట్ 580 రూపీస్ ఉంది అండి. సో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, సో మంచి లైట్ వెయిట్ కలర్. సో ఈ శారీకి మనం బ్లౌజ్ కంప్లీట్గా మంచి క్రేప్ మెటీరియల్ మీద ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం. ఒకసారి శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దామండి. సో చూసిన కదా కలర్ కాంబినేషన్, సో మంచి బ్రైట్ కలర్, మనకు కాలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో మంచి బ్రైట్ షేడ్స్ కదా. సో ముందుగా షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు యాష్ లైట్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్. సో దీని మీద వైట్ కలర్ కాంబినేషన్స్తో అంతా కూడా మనకు ఒక మ్యాంగో స్టైల్ ప్రింట్స్ అంతా కూడా తీసుకుందాం. అలాగే మనకు ఒక బ్రాసో లైన్స్ బోర్డర్, అలాగే అది కూడా మనకు ఒక సిల్వర్ షేడ్స్తో అంతా కూడా హైలైట్ అవుతుంది. శారీ హాఫ్ ఆఫ్ ది షేడ్ అంతా కూడా చూస్తున్నారు కదా, మనకు షిబోరి మిక్స్, అలాగే ఏంటంటే ఒక ముగ్గు కాన్సెప్ట్స్ డిజైన్ రెండు మిక్స్ అవుతూ మనకు శారీ అంతా కూడా ఉంటుంది. శారీ హాఫ్ ఆఫ్ ది స్టైల్ అంతా కూడా మనకు ఒక ముగ్గు డిజైన్ లాగా జస్ట్ ఒక బోర్డర్స్, అంటే మనకు ఒక రో స్టైల్ డిజైన్ అంతా కూడా తీసుకుంటూ శారీ హాఫ్ ఆఫ్ ది పార్ట్. సో నెక్స్ట్ శారీ హాఫ్ ది పార్ట్ షిబోరి విత్ మనకు లైన్స్ బోర్డర్. సో కంప్లీట్ షిబోరి స్టైల్లో మనకు లైన్స్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో కింద బోర్డర్ కూడా యాష్ కలర్ కాంబినేషన్స్, మ్యాంగో డిజైన్ విత్ సిల్వర్ కలర్ బ్రాసో లైన్స్. సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ కాంబినేషన్. అలాగే పళ్ళు కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ యాష్ కలర్. సో దీని మీద మనకు ప్రింట్స్. సో ఈ విధంగా మనకు పళ్ళు షేడ్ 1 మీటర్ వరకు ఉంటుంది. సో డిజిటల్ ప్రింట్. అలాగే బ్లౌజ్ కంప్లీట్గా మనకు క్రేప్ మెటీరియల్ అండి. కాంట్రాస్ట్ అంటే మనం బోర్డర్ కాంబినేషన్ యాష్ షేడ్ చూసాం కదా, సో సేమ్ కాంబినేషన్. సో బోర్డర్లో కూడా మనకు మ్యాంగోస్ చూసాం కదా, సో సేమ్ మ్యాంగో డిజైన్ విత్ మనకు యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ అండి. సో మనకి శారీ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది.
శారీ కాస్ట్ మనకు జస్ట్ 580 రూపీస్. సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్ చార్ట్ ఉంది. సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అయితే రొంచే థిక్ రాయల్ బ్లూ షేడ్ చూసాం కదా. సో కొన్ని నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి మెరూన్ రెడ్ షేడ్. సో మ్యాష్ కలర్ కాంబినేషన్స్తోని మనకిది జస్ట్ బ్లౌజ్ ఏంటంటే చూడండి, ఏ శారీకి ఆ శారీ మ్యాచింగ్ యాష్ అండ్ రెడ్ షేడ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇలానే ఉంటుంది మనకు బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. సో సేమ్ ఆరెంజ్, సో మనకు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ బ్లౌజ్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో అండ్ యాష్ కలర్ కాంబినేషన్. సో సేమ్ మనకు యాష్ అండ్ మ్యాంగో ఎల్లో యాష్ అండ్ గ్రీన్ షేడ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు పింక్ కలర్ కాంబినేషన్. సో మంచి బ్రైట్ పింక్, సో మనకి యాష్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్స్తో క్రేప్ మెటీరియల్తో బ్లౌజ్. శారీ కాస్ట్ 580 రూపీస్ ఓన్లీ అండి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యారక్ గ్రీన్ కలర్ చూస్తున్నా కదా. సో షేడ్స్ అయితే చాలా బాగున్నాయండి, అంటే కొంచెం వైట్ మిక్స్ అవ్వడం వల్ల ఆ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. సో మంచి కలర్ కాంబినేషన్స్. శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 580 రూపీస్ ఓన్లీ. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో మన వెబ్సైట్ అడ్రస్ కూడా ఏంటి అంటే www.rkcollections.in. సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ మనకు ఏంటి, మంచి బ్లాక్ షేడ్ అండి. సో ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటి అంటే మనకి ఇది మనకు జూట్ లెనిన్ ఫ్యాబ్రిక్. సో చూస్తున్నావు కదా, విత్ మ్యాటీ వర్క్ స్టైల్ ప్రింటెడ్ వెరైటీ అండి. సో మంచి బ్లాక్ షేడ్ అందరికీ నచ్చే షేడ్ అండి. సో మంచి షేడ్ బ్లాక్. సో కొన్ని కలర్ కాంబినేషన్స్ అంటే వీటి ఫ్యాబ్రిక్ మనకు సేమ్ జూట్ లెనిన్లోనే మనకు డిజైన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవే కాదండి, ఒకసారి మీకు స్టోర్కి విజిట్ అయితే వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా మీరు వాచ్ చేయొచ్చు. సో ఏంటంటే మనకు ఒక టైం లిమిట్ ఉంటుంది కాబట్టి, అంటే టైం లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ కొన్ని వెరైటీస్ మాత్రమే మీకు చూపించగలుగుతాం. ఒకసారి మీకు బ్రాంచెస్ విజిట్ అయ్యారనుకోండి, పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు, పెట్టుబడుల కలెక్షన్స్ నుంచి డైలీ వేర్ కలెక్షన్స్ వరకు ఆల్ కలెక్షన్స్ కూడా మీరు వాచ్ చేయొచ్చు విత్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ ఓన్లీ. సో ఫస్ట్ షేడ్, ఈ షేడ్ కూడా మంచి షేడ్, మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్. శారీ కాస్ట్ కూడా మనకి ఇది 440 రూపీస్ ఓన్లీ అండి. శారీ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. సో ప్రింట్స్ మీకు ఎలా ఉంటుందంటే మ్యాటీ వర్క్స్, మామూలుగా మీరు థ్రెడ్డింగ్ వర్క్స్ ఎలా ఉంటాయో సో అలాంటి మ్యాటీ వర్క్ స్టైల్ ప్రింటెడ్ అండి. ఇది మీకు లుక్ వైజ్ మ్యాటీ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది బట్ కంప్లీట్గా ఒక ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం. సో ముందుగా షోల్డర్ బోర్డర్, సో జస్ట్ 1/2 ఇంచ్ బోర్డర్, మనకు మంచి మెరూన్ రెడ్ షేడ్, రా సిల్క్ మెటీరియల్ తీసుకుని ఒక ప్యాచ్ వర్క్ లాగా హైలైట్ అయింది. సో ఇక్కడంతా కూడా మనకు మ్యాటీ వర్క్ ప్రింటెడ్. సో చూస్తున్నా కదా, మంచి చీకో కలర్ అండ్ మనకు మెరూన్ రెడ్ షేడ్ తీసుకుంటూ షోల్డర్ బార్డర్ అంతా కూడా హైలైట్ అయింది. శారీ మిడిల్ పార్ట్, సో మనకు బుటీ కాన్సెప్ట్, అక్కడక్కడ మనకు ప్లాస్టిక్ మిర్రర్ కూడా హైలైట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్. ఈ శారీకి కింద తీసుకున్న బార్డర్ కంప్లీట్గా ఒక మ్యాటీ వర్క్ స్టైల్. సో చీకో కలర్ అండ్ మనకు మెరూన్ రెడ్ షేడ్ అండి. సో ఒక బాక్సెస్ డిజైన్ లాగా మనకు దాంతో ఇన్నర్ ఫ్లవర్స్ అంతా కూడా యాడ్ చేసుకుంటూ కింద బార్డర్ కూడా చాలా హైలైట్ అయింది. అలాగే ఈ శారీకి పళ్ళు షేడ్ కూడా మనకు ఏదైతే బార్డర్ కాంబినేషన్ చూసామో సేమ్ బార్డర్ని రన్నింగ్ చేసుకుంటూ ఈ విధంగా మనకు పళ్ళు షేడ్ ఒక 1/2 మీటర్ వరకు ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే బ్లాక్ కాన్ కాంబినేషన్స్ మీద చికో కలర్ అండ్ మెరూన్ షేడ్స్తో మనకు బుటీస్ అంతా కూడా హైలైట్ అయిందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి ఇది 440 రూపీస్ ఓన్లీ. సో వీటిలో మీకు చెప్పాను కదండి, ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయని. సో ఒక 2 ప్రింట్స్ని మీకోసం జస్ట్ శాంపుల్ చూపిస్తాను. సో మనకు వీటిలో కలెక్షన్స్ కావాలి డిఫరెంట్గా అంటే ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో వీటిలో ఉన్న కొన్ని ప్రింట్స్ చేంజెస్ మాత్రం మీకు ఈరోజు చూపిస్తాను. సో నెక్స్ట్ షేడ్ ఏంటి అంటే ఇది మనకు నావీ బ్లూ షేడ్. సో చూసినా కదా ప్రింట్స్, మనకు డిఫరెంట్ ప్రింట్స్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్. సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. సో కింద బోర్డర్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 440 రూపీస్ ఓన్లీ అండి.
సో నెక్స్ట్ షేడ్ మంచి వైట్ కలర్ ప్యూర్ వైట్ అండి మంచి వైట్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండ్ గ్రీన్ మిక్స్ షేడ్ కలర్ కాంబినేషన్ అయితే మంచి షేడ్ చాలామంది వైట్ కూడా చాలామంది లైక్ చేస్తుంటారు సో మంచి కలర్ అండి కింద బోర్డర్ అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఆరెంజ్ షేడ్ ఇంకా పళ్ళు కూడా వస్తుంది అంటే షార్ట్ పళ్ళు సో ఈ విధంగా శారీ కాస్ట్ వచ్చి మనకి ఇది కూడా 440 రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ వెరైటీ మనకు షిఫోన్ జార్జెట్ అండి సో మంచి ఫ్యాబ్రిక్ మనకు వాషబుల్ ఐటెం కూడా సో కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్లాక్ అండ్ రెడ్ షేడ్తో చూసుకున్నాం సో మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ సో మనకు మంచి వెరైటీ ప్రింటెడ్ వెరైటీ అనమాట శారీ కాస్ట్ వచ్చి మనకి ఇది 380 రూపీస్ ఓన్లీ సో షేడ్ అంతా కూడా మనకు మంచి డిజిటల్ ప్రింటెడ్ సో మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు వాష్ చేసుకోవచ్చు సో మంచి లైట్ వెయిట్ వెరైటీ సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ సో మంచి బ్లాక్ షేడ్ సో దీని మీద అంతా కూడా మనకు స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకు రెడ్ షేడ్ అలాగే మనకు ఒక బోర్డ్స్ డిజైన్ అంతా కూడా ఏంటంటే మనకు రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ శారీ అంతా కూడా మనకు కంప్లీట్ ప్రింటెడ్ డిజిటల్ స్టైల్తో హైలైట్ అయిందండి సో ఫ్యాబ్రిక్ మనకు మంచి షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సో శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బట్ ఏంటంటే మనకు శారీలో బేస్ కలర్ రెడ్ షేడ్ అంటే మనకు ఎక్కువ హైలైట్ అయ్యే కలర్ కాంబినేషన్ బ్లాక్ తర్వాత ఏంటి అంటే మనకు రెడ్ షేడ్ కాబట్టి సో ఆ రెడ్ షేడ్స్తో మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ ప్యాటర్న్ శారీ కాస్ట్ వచ్చి మనకి ఇది 380 రూపీస్ సో వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటో చూద్దాం అంటే సేమ్ బేస్ కలర్ మాత్రం బ్లాక్ కలర్ కాంబినేషనే ఉంటుందండి జస్ట్ ఏంటంటే ప్రింటెడ్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చేంజ్ అవుతాయి సో నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో జస్ట్ బోర్డర్ కూడా ఏంటంటే మాకు థ్రెడ్డింగ్ బోర్డర్ అది కూడా ఒక కట్ వర్క్ స్టైల్ లాగా హైలైట్ అవుతుంది శారీ కాస్ట్ 380 రూపీస్ సో దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఈ 3 కలర్ కాంబినేషన్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయి సో వీటిలోనే ఇంకా ప్రింట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సో కొన్ని ప్రింట్స్ మాత్రం మీకు ఈ ఎపిసోడ్లో మీకు ఆ ప్రింట్స్ ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను నెక్స్ట్ సేమ్ షిఫాన్ జార్జెట్స్లోనే ప్రింట్స్ చూద్దామండి సో మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ సో శారీస్ కాస్ట్ ఇది మనకు 350 సో వితౌట్ బోర్డర్స్ ఇది మనకు శారీ అంతా కూడా మనకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ యాష్ అండ్ మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ సో చూసినా కదా ప్రింట్స్ చాలా బాగున్నాయి డైలీ వేర్ కలెక్షన్స్లో ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ సో మంచి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ సో డైలీ వేర్ కలెక్షన్స్లో ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చండి సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇనుక్కి పీసెస్ అన్నీ కూడా మన స్టోర్స్లో అవైలబుల్ ఉన్నాయి అంటే కొంచెం డిజైనర్ ప్యాటర్న్స్ అంటే సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ మీద మాత్రమే అవైలబుల్ ఉంటాయి సో ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా అవైలబుల్ ఉంటాయి సో ప్రింట్స్ చూస్తున్నా కదా కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ సో మంచి ఫ్లోరల్ ప్రింట్స్ సో లైట్ యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ అవుతూ మనకి ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ లీవ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం శారీ కాస్ట్ మనకు 350 రూపీస్ ఓన్లీ సో పళ్ళు షేడ్ సో ఈ విధంగా మనకు పళ్ళు సో బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఈ విధంగా యాష్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ లేదు మీరు గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చండి శారీ కాస్ట్ మనకి ఇది 350 రూపీస్ సో వీటిలో ఒక 2 ప్యాటర్న్స్ చూపిస్తాను డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో ఇది కూడా మనకు ఆల్ ఓవర్ ప్రింట్ వైట్ కలర్ కాంబినేషన్ అలాగే ఇదేంటంటే మనకు బ్లాక్ మిక్స్ బట్ ఎక్కువ వైట్ అండ్ మనకు పెసర్ గ్రీన్ అంటాం కదా సో ఆ షేడ్ అంతా కూడా హైలైట్ అయింది సో ఈ విధంగా మనకు ప్రింట్ అండి శారీ ఓవరాల్ అంతా కూడా ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ చెక్స్ ప్యాటర్న్ సో ఈ విధంగా మనకు బ్లౌజ్ శారీ మొత్తం కూడా మనకి ఇదే హెవీ లుక్ మంచి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ మంచి వాషింగ్ వాషబుల్ ఫ్యాబ్రిక్ సో శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఫ్లోరల్ స్టైల్ అండి సో దీంతో మనకి ఎక్కువ గ్రీన్ షేడ్ హైలైట్ అయింది సో ప్రింట్స్ అంతా కూడా ఇవి ఏంటంటే కొంచెం డిఫరెంట్ మనకు ఎక్కువ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ మీదే హైలైట్ అవుతుంది సో ఇది మనకు శారీ ఓవరాల్ ఇది కంప్లీట్ ఒక ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ కలాంజలి వర్క్ లాగా ఆల్ ఓవర్ ఉందండి
సారీ మొత్తం కూడా మనకి ఇలాగే. సారీ కాస్ట్ మనకి జస్ట్ 350 రూపీస్. సో బ్లౌజ్ ప్యాటర్న్ ఇది, మంచి షిఫోన్ జార్జెట్ మెటీరియల్, మంచి ఫాలింగ్, మంచి స్మూత్ మెటీరియల్ అండి. సో చూసారు కదా, సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్లోని శారీస్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.